బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉదయాన్నే కూడా పోలింగ్ బూత్లకి ఓటర్లు పోటెత్తినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి రవి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. రవి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? ఇప్పటి వరకు పోలింగ్ ఎంత శాతం నమోదైంది? పూర్తిగా అయితే పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా తెల్లవారుజాము నుంచి అంటే సుమారుగా 6 గంటలకి ఏదైతే మాక్ పోలింగ్ జరుగుతుందో అప్పటికే కూడా పోలింగ్ బూత్లకి ఓటర్లందరూ కూడా చేరుకునే దృశ్యాలను మనం చూసాము. ఎందుకంటే ఎండాకాలం కావచ్చు లేదా ఈ ఆలస్యంగా త్వరగా ముందు వచ్చి ఓటు వేయాలి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా ఓటు నమోదు చేసి ఓటు వేసేందుకు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం నేను ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని ఒట్లూరులో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్ వద్ద ఉన్నాను. అక్కడ మనం ఓటర్లు ఎంత బారులు తీరి ఉన్నారో, లైన్ పెద్ద ఎత్తున క్యూలో ఉన్నారో కూడా మనం గమనించవచ్చు. ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే వృద్ధులతో పాటు యువకులు కూడా మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునేవారు కూడా పెద్ద ఎత్తున కూడా ముందే వచ్చేసి క్యూ లైన్లో నిలబడినటువంటి పరిస్థితి, తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి దృశ్యాలు కూడా మనం చూడటం జరిగింది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 32.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించినటువంటి ప్రతి ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు దాదాపుగా 3,315 పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపుగా 20,000 మంది భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా మనం కనుక ఒకసారి కనుక గమనిస్తే సీసీ కెమెరాలను ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఏర్పాటు చేసి మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆన్లైన్లో ఈ మొత్తం ఓటింగ్ ప్రక్రియని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, లంక గ్రామాల్లో కావచ్చు, ఇలాగా సీసీ కెమెరాల్లో పనిచేయటువంటి అంటే నెట్వర్క్ లేని ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు కూడా వినియోగిస్తూ ఉన్నారు. అక్కడ ప్రత్యేకంగా కూడా ప్రతి 30 కేంద్రాలు ఏలూరు జిల్లాలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఏజెన్సీలో ఏమాత్రం కూడా కమ్యూనికేషన్ లేని చోట కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి అక్కడ 30 కేంద్రాల్లో కూడా పూర్తి కూడా ఓటు వేసేందుకు ఓటింగ్ సంబంధించిన ప్రక్రియను వీడియోగ్రాఫర్ల ద్వారా కూడా నమోదు చేస్తున్నారు. అక్కడ ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడికి వెళ్లేందుకు కాలి బాట కూడా సరిగా లేదు. అదేవిధంగా పడవల ద్వారా కూడా ప్రయాణం చేయాల్సిన సందర్భంలో పోలింగ్ ప్రక్రియ తర్వాత పోస్టులో ఓట్లు ఏదైతున్నారో మొత్తం కూడా వాటిని తీసుకొచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం ముందుగానే ప్రత్యేక నుండి చర్యలు తీసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఎవరు అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంతసేపు అయినా సరే క్యూ లైన్లో నిరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ సమయానికే ఓటర్లందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఎంత టైం పడుతుంది పోలింగ్ బూత్ కి? పొద్దుటే బార్లు తీరిన క్యూ లైన్లు కనిపిస్తున్నాయి కదా, సో యావరేజ్ మీద ఓటు వేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? దాదాపుగా అయితే ప్రక్రియ మొత్తం కూడా అక్కడ 2 ఓట్లు నమోదు చేయాల్సిన పరిస్థితి, ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి. ఒకవైపు లోక్సభ పార్లమెంటుకి సంబంధించి అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి ఇద్దరు కూడా ఓటు హక్కును ప్రతి ఓటర్ కూడా వినియోగించుకున్న నేపథ్యంలో ఓటర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో దాదాపుగా ఒక్క ఓటు వినియోగించుకోవడానికి ఒక పర్సన్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పూర్తిగా అయితే గంట సమయం అయితే ఇక్కడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మనం చూస్తున్నాం ఇది 1st అవర్ మాత్రమే, గంటన్నర సమయం ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పూర్తి కూడా మొదట్లో కొంత ప్రారంభంలో కొంత కన్ఫ్యూజను అదేవిధంగా ఈ టెక్నికల్ కారణాలతోటి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా వేగంగా అయితే జరుగుతుంది. ఓటర్లు కూడా సానుకూలంగా నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2 ఓట్లు సైమల్టేనియస్ గా వేస్తున్నారు కాబట్టి మొదటి బ్యాలెట్ ఎంపీదా ఎమ్మెల్యేదా? బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.